హైదరాబాద్ మల్కాజిగిరిలో నకిలీ వైద్యుడిని పోలీసులు అరెస్టు చేశారు. మౌలాలీ ఆర్టీసీ కాలనీలో హెల్త్ కేర్ పోలీక్లినిక్ పేరుతో వ్యాపారం సాగిస్తున్న భోగ పాండు అనే నకిలీ వైద్యుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎలాంటి సర్టిఫికెట్లు లేకపోయినా రోగులకు వైద్యం అందిస్తున్నట్లు సమాచారంతో అరెస్టు చేశారు. మౌలాలీ ఆర్టీసీ కాలనీలో ఓ వైద్యుడి వద్ద పాండు గతంలో కాంపౌండర్గా విధులు నిర్వహించేవాడు. అయితే ఆ డాక్టర్ మరణించడంతో పాండు వైద్యుడి అవతారమెత్తి క్లినిక్ నడిపిస్తున్నాడు. హెల్త్ కేర్ పాలిక్లినిక్ పై రైడ్ చేసిన పోలీసులు నకిలీ వైద్యుడు పాండును అదుపులోకి తీసుకున్నారు. అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో ఇన్ఛార్జ్ వెంకట్ నడి తెలుసుకుందాం. వెంకట్, ఓ నకిలీ వైద్యుణ్ణి పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా కనిపిస్తోంది కదా, ఏంటి వరాలు? నవీన్, అయితే మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని మౌలాలి ఆర్టీసీ కాలనీలో హెల్త్ కేర్ పాలిక్లినిక్ పేరుతో ఒక హాస్పిటల్ క్లినిక్ నడుస్తుంది. అయితే ఈ క్లినిక్ లో గతంలో ఒక పేరొందిన డాక్టర్ అక్కడ చికిత్స చేసేవాడు. గత సంవత్సరం ఆ డాక్టర్ చనిపోయిన తర్వాత కొద్ది రోజులు దాన్ని మూతపడేసిన అక్కడ పనిచేసే అటెండర్ తిరిగి అదే క్లినిక్ ను తనే డాక్టర్ గా వ్యవహరిస్తూ నడుపుతున్నాడు. అయితే ఆ పాండ అనే వ్యక్తి తిరిగి అదే క్లినిక్ లో నడుపుతుంటే అనుమానం వస్తున్న కొందరు అక్కడ వైద్యం చేయించుకుని కూడా కొంత ఇబ్బందులకు గురైనట్లుగా సమాచారం ఉంది. అయితే ఇదే విషయాన్ని స్థానికులు పోలీసుల దృష్టికి తీసుకెళ్ళి ఆ పోలీసులు వచ్చి ఆ పాండుకు సంబంధించిన హాస్పిటల్ అతనికి డాక్టర్ గా చెల్లమాన్ అవుతున్న అతన్ని ప్రశ్నించగా అతనికి ఎటువంటి వైద్యానికి సంబంధించిన అర్హతలు అంటే డాక్టర్ సర్టిఫికేట్ లేకపోవడంతో అతను నకిలీ వైద్యునిగా ట్రీట్మెంట్ చేస్తున్నట్లు గుర్తించి అతన్ని అరెస్ట్ చేశారు. అయితే ఇతను గతంలో చాలా మంది కూడా వైద్యం చేశారు. తన అటెండర్ గా పనిచేసిన క్రమంలోనే కొంత డాక్టర్స్ దగ్గర కొంత వైద్యం గురించి చిన్న చిన్న రోగాలకు రుగ్మతలకు సంబంధించిన చికిత్స చేసేవాడు. అయితే అదే విధాన్ని కొనసాగిస్తున్న స్థానికులు అతన్ని గుర్తించి అతను ఫేక్ డాక్టర్ గా పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వెంటనే పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని పూర్తి స్థాయిలో విచారించగా అతను నకిలీ డాక్టర్ తెలకడంతో అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. నవీన్, రైట్, థ్యాంక్ యూ వెంకట్.